వాళ్ళు లేకుండా బతికేద్దాం అనుకున్నాను, కానీ అమ్మ లేకుండా పుట్టేద్దాం అనుకోవడం ఎంత వేరుతనమో, వాళ్ళు లేకుండా బతికేద్దాం అనుకోవడం కూడా అంతే పిచ్చితనం. బ్రతుకు భారమై ఉండొచ్చు, నా ప్రేమ నాకు దూరమై ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా నా గెలుపు ఖాయమై ఉండొచ్చు. నా ఊహల్లో ధ్యాస సినిమా, నేను పీల్చే శ్వాస సినిమా, నన్ను బతికిస్తున్న ఆశ సినిమా. నా కళ సినిమా, నా జీవితం అనుపమ. వస్తావనుకున్నాను కానీ ఇలా వస్తావని అనుకోలేదు. ఇంతకీ పెళ్ళి చేసుకొని వచ్చావా, చేసుకోవాలని వచ్చావా? అదే అర్థం కాకొచ్చాను. ఏమర్థం కాలేదు? నీ మీదున్న ప్రేమ నిజమో, మా నాన్న మీదున్న బాధ్యత నిజమో అర్థం కావట్లేదు. ఓ, ఎందుకు మీ నాన్నంటే అంత ఇష్టం? అదేంట్రా అలా అనేసావు? ఈరోజు నేను ఇవాళ ఇక్కడ నుంచినానంటే దానికి కారణం మా నాన్నే కదా. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైంది కాదని లేదు, అడిగింది లేదని లేదు. ఇవన్నీ చేశారు కాబట్టి మీ నాన్నంటే నీకు ఇష్టం, ఆయనకి నీకు రక్త సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ చేశారు. కానీ నీకు నాకు ప్రేమ అనే బంధం తప్ప ఇంకేమీ లేదు. కానీ నీకెప్పుడెప్పుడు ఆకలేస్తుందా అని ఎదురు చూసి నీ గౌరవముద్దలు తినిపించేవాడిని, నీకెప్పుడు ఏది అవసరమైనా అతను అడగకుండానే నీ దగ్గరికి అందజేసేవాడిని, నా దగ్గర రూపాయలు లేని సమయంలో కూడా ఆ తప్పు చేసి మరి నీ కళలో ఆనందాన్ని చూడాలనుకున్నాను. మీ నాన్న ప్రేమే గొప్ప, నాది కాదా? నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా? లేదనుపమా, నీకోసం బతికే ఎంత ప్రేమ ఉంది. నీకెందుకు రా సినిమా అంటే ఇంత పిచ్చి? నా కోసం నువ్వు సినిమాను వదిలేవా? ఒకటి చెప్పు, నీకు నేను ఎక్కువ సినిమా ఎక్కువ? ఓహో, నీకు నేను ఎక్కువ మీ అమ్మ ఎక్కువ? నీకేమన్నా పిచ్చా? అమ్మకి నీకు పోలికేంటి? అమ్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరా? 9 నెలలు మోసిన మీ అమ్మతో పోలిస్తే నీకు ఇంత కోపం వచ్చిందే? ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమాను కళ్ళతో చూస్తున్నాను, గుండెల్లో మోస్తున్నాను, నాకెంత కోపం రావాలి? నువ్వు ఎన్నైనా చెప్పను, ఒక సినిమా వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయరు. సినిమా అంటే ఒక చీప్ ఒపీనియన్ మా ఇంట్లో. మీ ఇంటికో 10 మంది చుట్టాలు వస్తే మీరేం చేస్తారు? అందరం కలిసి డిన్నర్ చేసి సినిమాకి వెళ్తాం. మీ నాన్న ఫేవరెట్ హీరో ఎవరు? రజనీకాంత్. మీరందరూ కలిసి ఫస్ట్ చూసిన సినిమా? నరసింహ. ఇన్ని విషయాల్లో మీ నాన్నకు నచ్చిన సినిమా ఒక్క కూతురు విషయంలో నచ్చట్లేదా? అది వేరు, ఇది వేరు. అను ఇప్పటి నుంచి సినిమాలు వదిలేస్తాను, ఒక మంచి జాబ్ ఎత్తుక్కుంటాను. ఏం చేస్తావు? ఇప్పుడే నీ చేయి పట్టుకుని మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, నాన్న నాకు ఈ అబ్బాయి అంటే ప్రాణం, మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అంటే నేను ఇప్పటివరకు చెప్పిన మీ నాన్న మీద ప్రేమ, బాధ్యత, ఈ కాన్సెప్ట్ అంతా అబద్ధమేగా? ఎందుకే మీ అమ్మాయిలందరూ ఇలా చేస్తారు? నాకు నీతో కమిట్మెంట్ నచ్చలేదు, నాకు నీ గోల్ నచ్చలేదు, నాకు నీతో లైఫ్ సెక్యూరిటీ లేదు, ఇలా మొహం మీద చెప్పేయచ్చు కదా. అంతేగాని మా నాన్న తక్కువలేడు, మా నాన్న గుండెపోటు వస్తుంది, మా నాన్న బిస్కెట్ అయిపోతాడు, ఈ కాన్సెప్ట్లన్నీ ఎందుకే? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, పెళ్లికి ముందు బిర్యానీ తినిపించడానికి మాత్రం బాయ్ ఫ్రెండ్ కావాలి, పెళ్లి తర్వాత బిర్యానీలు తిప్పడానికి అంబానీ కావాలా? అమ్మాయిల గురించి అంత చీప్గా మాట్లాడద్దాను. అందరు అమ్మాయిల గురించి నేనెందుకు చెప్తాను? అవసరాలు తీర్పేకి వరుసలు మారుస్తారే, వాళ్ళ గురించి చెప్తున్నాను. అసలు ఒక్కటి చెప్పు, నీకు నా మీద కొంచెమన్నా ప్రేమ ఉందా? నీ మీద దాచుకోలేనంత ప్రేమనిచ్చాడు, కానీ ఆ ప్రేమను దాచుకునే ఒక చిన్న మనసు కూడా నాకు ఇచ్చాడు ఆ దేవుడు. పరదా వెనకాల ప్రేమను దాచిపెట్టడానికి నువ్వు ముంతాజ్వి కాదు, నీకోసం తాజ్మహల్ కట్టడానికి నాకు షాజహాన్ అంత లెవెలూ లేదు. అన్నయ్య,
అరే ఈ పోస్టర్ లేని ఇల్లులేంది, గీడ ఎట్లా నచ్చిండే నీకు? అరే ఏ ముందు పెట్టినారో పోయిన చెల్లెలికి పొద్దు కలసంది నీ చుట్టూ ఎదురుతుంది. అరే బిడ్డ నా గురించి నీకు తెలియదు అనుకుంటా, పాత బస్తీలా పైల్వానిక్కడ గుద్దుకు సంపేస్తా కొడక. ఎత్తుకెళ్ళటానికి లేపుకెళ్ళటానికి చెల్లెని చిన్నపిల్ల కాదు, ఆడపిల్ల. మోరోర్ మీరు మా ఇంటికి వచ్చారు కానీ నేను మీ ఇంటికి రాలేదు. అరే 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 గెసుడు మాట్లాడినాడు చూసినావా? అరే నీకు సిగ్గుశరం లేదా? ఇంకా ఇక్కడే నుంచున్నావు? అరే నడువు జల్ది. ఇప్పుడు నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉండగలవా? ఉండగలను. నువ్వు ఉండలేవు. నేను ఉండగలను, ఉండగలను, ఉండగలను. నేను చదివేసిన పుస్తకంలో నువ్వు ఏ పేజ్లో ఏముందో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అరే వాడన్నిసార్లు చెప్తుంటే నీకు సమజాయత లేదా? అరే వాడు నువ్వు లేకుండా ఉండగలంట. అరే జల్దీ నడువు తల్లి. వెళ్ళే ముందు నీ పెళ్ళికి నాదో చిన్న గిఫ్ట్. అను అమ్మ, చివరికి నీ పేర్లో కూడా నేను వెతుక్కుంటున్నాను కదే, నేను కోల్పోయిన మమ్మల్ని కూడా నీలో చూసుకుంటున్నాను కదే, అలాంటిది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావే. అరే ఇది ఎవరో నీ దోస్త్ అనుకుంటా, ఇందాక నుంచి కళ్యాణ మండపంకి వెళ్ళి సావ నూకుతుంది, మాట్లాడు. హలో ఎక్కడున్నావే? మండపంలో ముహూర్తానికి టైం అయిపోతుంది, ఇక్కడ నా ప్రేమకు కూడా టైం అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అనుపమ, నా జీవితంలో గుర్తుపెట్టండి చాలా రోజులు ఇచ్చావు, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. అరే నడువు చెల్లి. అరే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నాయన పరువే అక్కడ. పరువేరా అక్కడ, కానీ ప్రాణం లాంటి నా ప్రేమరా ఇక్కడ. సమజైందిలే చెల్లి, గా పొరగాడు బా నచ్చిండి నీకు. నాయనకి ఇట్లా సమజయ్యేలా నేను చెప్తా, గాంతోనే ఉండు. కుర్రోడు కూడా సక్కగున్నాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెల్లి. కానీ అనే ఒక నిమిషం, డాడీకి మ్యాటర్ చెప్పే ముందు ర్యాక్లో బీపీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అవి వేసిన తర్వాతే మ్యాటర్ చెప్పు. ఓకే. అదేమో చెల్లేమో గిట్లా, బాపేమో గట్లా, నడిమెట్లా నాకు తిట్లా, తూది నమ్మ చేతో. అరే గీసాల కూడా కూడా మధ్యలో బావా. ఏంటి మరి పెళ్ళయ్యాక వెంటనే శోభనమేగా? అరే పెళ్ళి ఇక్కడ ఇంకొక రంత అయిపోయింది, నువ్వు ఆ శోభనం గిట్లా ఆ పంతులు ఖాళీగా ఉన్నాడుగా, గాంతో కానీ సరేనా? ఉంటాం అలా. రే ఆడపిల్లల అలా ఏడవకురా. నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళలేదుగా. సరే ఇప్పుడు చెప్పు, నేను ఎక్కువ సినిమా ఎక్కువ? సినిమాతో పోల్చుకున్నంత సీన్ నీకు లేదు. సో ఇప్పుడు చెప్పు, సినిమా ఎవరితో తీస్తున్నావు? ఎన్టీఆర్ తోనా మహేష్ బాబుతోనా? ఇద్దరిని పెట్టి ఒక మల్టీ స్టారా తీస్తాను, నీకేమైనా ప్రాబ్లమా? ప్రపంచంలో కొన్ని విషయాలకి పోలిక ఉండకూడదు, ప్రేమని లక్ష్యాన్ని ఎప్పుడు పోల్చకూడదు. తరానికి తరానికి మధ్య వారధి సినిమా, ఎన్నో ప్రేమ కథలను జనంలోకి నడిపిన సారథి సినిమా తెలుగు సినిమా వరదిల్లాలి.